హైదరాబాద్ లో నల్లబెల్లం రవాణాపై ఫోకస్ పెంచారు ఎక్సైజ్ పోలీసులు. గోదాములలో అక్రమ నిల్వలపై దాడులు చేస్తున్నారు. సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లాన్ని వెహికల్స్లలో తరలిస్తుంటే పట్టుకున్నారు పోలీసులు. డ్రగ్స్ తో పాటు అన్ని రకాల మత్తు పదార్థాల సరఫరా వినియోగం రాష్ట్రంలో జరగవద్దని సీఎం రేవంత్ రెడ్డి పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో అన్ని విభాగాల పోలీసులు వాటి కట్టడికి పనిచేస్తున్నారు. డ్రగ్స్, గంజాయి, అక్రమ మద్యం నిల్వతో పాటు నల్లబెల్లంపై ఫోకస్ పెట్టారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. మాదక ద్రవ్యాల రవాణా, సప్లైపై నిఘాను పటిష్టం చేశారు. నగరంలో ఇల్లీగల్ గా గోదాములలో నల్లబెల్లం నిల్వ ఉంచారనే పక్క సమాచారంతో ఆకస్మిక దాడులు నిర్వహించారు అధికారులు. రాష్ట్ర నార్కోటిక్స్ బ్యూరో అధికారులు డ్రగ్స్, గంజాయి పైన ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యంతో పాటు నల్లబెల్లం నిల్వలు ఉంచే కేంద్రాలపై నిఘా పెట్టారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల కాలంలో డ్రగ్స్ సప్లై చేస్తున్న వారిని కూడా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్న ఘటనలు వెలుగులోకొచ్చాయి. బేగంబజార్, అత్తాపూర్ ప్రాంతాల్లో ఇల్లీగల్ గా నల్లబెల్లం నిల్వ ఉంచిన గోదాములపై దాడులు నిర్వహించారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. కేశవనగర్లోని ఓ గోదాంలో నిల్వ ఉంచిన 7740 కిలోల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా డిండి కారులో తరలిస్తూ ఉంటే 420 కిలోల నల్లబెల్లాన్ని సీజ్ చేశారు అధికారులు. బాలకోటి, శ్యామ్ దాస్ నిందితులుగా గుర్తించారు. కారులో పట్టుబడిన నల్లబెల్లం విలువ 7,50,000 ఉంటుందని అంచనా వేశారు అధికారులు. హైదరాబాద్ లో ఆకస్మిక దాడులు మరిన్ని చేస్తామని చెప్పారు అధికారులు. చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు.